Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawanla Ummadi Plan Idena Kodi Rojulaga Itu Janasena Adhineta Pawan Kalyan Atu Telugudesam Party Netalu Putula Vishayamlo Paraspara Viruddhamaina Prakatanalu Chestunnaru. Vache Ennikalalo Jagan Mohan Reddini Odinchalante Pottundi Teeralani Veruveru Vedikalapai Chandrababu Pawan Pade Pade Chepparu. జగన్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే పొత్తుకు ఇద్దరు రెడీ అంటే రెడీ అనుకున్నారు. అయితే తెర వెనక ఏమైందో ఏమో హఠాత్తుగా పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వడం దానిని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం అందరూ చూసిందే. అయితే రెండు పార్టీల్లోని నేతల సమాచారం ప్రకారం ఎన్నికల ముందు పొత్తు కన్నా తర్వాత పొత్తు పెట్టుకుంటేనే మంచిదని చంద్రబాబు పవన్ ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం లేదట. అలాగే చాలా నియోజకవర్గాలలో రెండు పార్టీల్లోని నేతల నుండి విడివిడిగా పోటీ చేస్తేనే బాగుంటుందనే ఫీడ్బ్యాక్ వస్తోందట. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంటే కమ్మ కాపు మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరగకపోతే ఇద్దరం నష్టపోతామనే ఆలోచన మొదలైందట. ఈ కారణంగానే ఎవరికి వారిగా పోటీ చేస్తేనే ఉపయోగం ఉంటుందని కొన్ని నియోజకవర్గాల్లోని నేతల అభిప్రాయ సేకరణలో బయటపడిందట. ఈ పద్ధతి బాగానే ఉంటుందని చంద్రబాబు పవన్ కూడా అనుకుంటున్నట్లు సమాచారం. మరప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రానివ్వనని పవన్ చేసిన భీష్ణ ప్రతిజ్ఞ ఏమవుతుందో. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జనసేన నేతల్లో చాలామంది టీడీపీతో పొత్తు వద్దని స్పష్టంగా చెబుతున్నారట. పొత్తు వల్ల జనసేన నష్టపోతుంది కాబట్టే సొంతంగా పోటీ చేయాలని సూచించారట. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేతలు కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 160 సీట్లలో గెలుస్తుందని పదే పదే చెబుతున్నది. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే లాభపడతాయా, వేర్వేరుగా పోటీ చేస్తేనే లాభపడతాయా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. ఎవరెలా వచ్చినా అధికారం మాత్రం తమదే అని జగన్ అంటున్నారు. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.